గోదావరి శాంతించడంతో రాజమండ్రి వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయితే ప్రస్తుతానికి వరద ఉధృతి మాత్రం మొదటి ప్రమాద హెచ్చరికకు మించే ప్రవహిస్తోంది. గోదావరి మరికొంత శాంతిస్తే ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే లంక గ్రామాల ప్రజలు మాత్రం ఇంకా ముంపులోనే ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించి రాజమండ్రి వద్ద తగ్గుముఖం పట్టడం జరుగుతున్నది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇంకా మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రమాద స్థాయిలోనే గోదావరి ప్రవహించడం జరుగుతున్నది. ఒక పక్క మన్యసీమ, మరో పక్కన కోనసీమ ప్రజలు ఇంకా విలవిల్లాడుతున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 13.10 అడుగుల వద్ద గోదావరి వరదనీటి మట్టం కొనసాగడం జరుగుతుంది. అయితే బ్యారేజ్ దగ్గర నుంచి మొత్తం 12,20,000 క్యూసిక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశాలు ఉంటాయి. క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం తగ్గడంతో ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టడం వల్ల ఇక్కడ కింద కూడా దిగువలో కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇంకా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో 11 రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చుండదు. పరివాహక ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇంకా ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక దిగువకు చేరితేనే కానీ, మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తివేస్తేనే కానీ ఇక్కడ ఈ వరద ప్రమాదం నుంచి ఈ ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలోని దేవీపట్నం మండలంలోని గోదావరి ఉధృతికి అక్కడంతా కూడా చిగురుటాగుల్లో అక్కడ ప్రజలందరూ కూడా వణుకుతుండడం జరుగుతుంది. దేవీపట్నంలోని అనేక గ్రామాలు ప్రజలు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో అక్కడ అంతా కూడా స్థానికులు తలదిల్లుతున్నారు. అయితే గోదావరి వరద పోటుతో పాటు దేవీపట్నం మండలంలోని ప్రముఖ దేవస్థానమైన గండిపోసమ్మ ఆలయం కూడా పూర్తిగా నీట మునగడం జరిగింది. అయితే అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 25,000 మంది పూర్తిగా వరద నీటిలో జీవనాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. 153 గ్రామాలు ముంపుకు గురికావడం జరిగింది. అయితే 32 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయి బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు లేకుండా అయిపోయి, అయితే వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 4 వ్యక్తులు గల్లంతు అయినట్లుగా అధికారులు లెక్కలు చెప్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాల్లో బోట్లలోనే ఇంకా రాకపోకలు కొనసాగిస్తూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయిపోలవరం మండలంలోని పొగాకు లంక, పల్లిగుడుము, వెదురు లంక, మురమళ్ళ, పశువుల లంక, ముమ్మిడివరం మండలంలోని లంక ఆఫ్ టానే లంక, గుజరాపు లంక, కోనలంక, అలాగే సాలాదివారి పాలెం ప్రాంతాలకు ఇంకా రాకపోకలు స్తంభించిపోయినాయి. ముమ్మిడివరం మండలంలోని పెద్దపట్నము, పెద్దపట్నం లంక, అప్పనపిల్లి, బీ దొడ్డవరం ప్రాంతాలకు కూడా అక్కడ కూడా రాకపోకలు ఇంకా కూడా లేని పరిస్థితి నెలకొన్నది. కాజువేలు కూడా అక్కడ మునిగిపోవడంతో మొత్తం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అల్లవరం మండలం, పీగన్నవరం, అయినవిల్లి మండలాల్లో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఇక్కడ చూస్తే ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు కాలనీల్లోకి ముంపునీటిలో ఇంకా కొనసాగడం జరుగుతుంది. అయితే లంక గ్రామాల్లో పశుపోషణకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డివాములు, పచ్చిగడ్డి నీట మునగడంతో పశువులకు దాణ కూడా కరువైంది. మరోవైపు ఉదయం నుండి సాయంత్రం వేళల్లో కూడా స్థానికులు పాలను సేకరించి ఇతర గ్రామాల్లోకి విక్రయించే పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రస్తుతం వరదలతోటి రాకపోకలు నిర్మించుకోవడంతో అక్కడ పాల ఉత్పత్తులు కూడా తీసుకోలేని పరిస్థితులు నెలకొని అక్కడ కూడా ఇబ్బందులు పడటం జరుగుతుంది. మరోవైపు గోదావరి పర్వాలతోటి అరటి, బెండ వంగ, బీర తదితర కూరగాయల తోటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. తాగునీటికి కూడా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. విధిలేని పరిస్థితిలో కలుషిత నీటినే కొన్ని గ్రామాల్లో ఇంకా తాగడం జరుగుతుంది. దీంతో వ్యాధులు బాధితు పడే ప్రమాదం కూడా ఉన్నదని చెప్పేసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసినట్లయితే మన్యసీమలో కానీ ఇక్కడ కోనసీమలో కానీ కూడా ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతున్నది. అయితే మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తివేస్తేనే కానీ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనవో. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తివేయాలంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 11.75 అడుగులకు గోదావరి వరద నీటిను తగ్గితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక చేస్తారు. అప్పుడు పరిస్థితి చక్కదిద్దే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.